టు డిస్కస్ అబౌట్ ఆప్టిక్ అట్రోఫీ. సో వాట్ ఈస్ ఆప్టిక్ అట్రోఫీ? అట్రోఫీ మీన్స్ సమ్ డీజనరేషన్ రైట్. కాబట్టి ఇక్కడ ఆప్టిక్ నర్వ్ యొక్క డీజనరేషన్ జరుగుతుంది. సో యాంటీరియర్ విజువల్ సిస్టంలో యాక్సాన్స్ అనేవి డ్యామేజ్ అవుతాయి. యాంటీరియర్ విజువల్ సిస్టమ్ అంటే ఏంటి అని డౌట్ రావచ్చు. రెటినల్ గ్యాంగ్లియన్ సెల్స్ నుంచి లేటరల్ జెనిక్యులేట్ బాడీ వరకు యాంటీరియర్ విజువల్ సిస్టమ్ అన్నమాట. అక్కడ ఏమవుతుంది, యాక్సాన్స్ డ్యామేజ్ అయిపోతుంది ఓకేనా అట్రోఫీ వల్ల. క్లాసిఫికేషన్ అంటే ఎందుకు జరుగుతుంది అంటే ప్రైమరీ ఉంటుంది, సెకండరీ ఉంటుంది. ప్రైమరీ ఏంటి అంటే సింపుల్ డీజనరేషన్ అనమాట నర్వ్ ఫైబర్స్. ఎగ్జాంపుల్ ఏంటి, న్యూరోసిఫిలిస్లో టేప్స్ డోర్సలిస్ కండిషన్ అవుతుంది, అప్పుడు మనము ఆప్టిక్ అట్రోఫీ చూడొచ్చు అనమాట, టెరిషియరీ స్టేజ్ ఆఫ్ సిఫిలిస్. సో ఇంకా సెకండరీ కాజ్ అంటే ఆప్టిక్ ప్యూరైటిస్ లేకపోతే పాపిలడియం ఆఫ్ ద డిస్క్. సో ఆప్టిక్ డిస్క్ దగ్గర లీషన్స్ ఉంటాయి, లైక్ మల్టిపుల్ స్క్లెరోసిస్ పాపిలైటిస్ కండిషన్ రావచ్చు అనమాట, అప్పుడు మనం సెకండరీ ఆప్టిక్ అట్రోఫీ చూసాం. కానీ మల్టిపుల్ స్క్లెరోసిస్లోనే మళ్ళీ రిట్రోబల్బర్ న్యూరైటిస్ అవ్వచ్చు, కానీ అక్కడ మనం ప్రైమరీ ఆప్టిక్ అట్రోఫీ చూడొచ్చు అనమాట. ఆప్టామిక్ క్లాసిఫికేషన్ ఏంటి, ప్రైమరీ ఆప్టిక్ అట్రోఫీ, కాన్సిక్యూటివ్ ఆప్టిక్ అట్రోఫీ, గ్లాకోమాటస్ ఆప్టిక్ అట్రోఫీ, పోస్ట్ న్యూరైటిక్ ఆప్టిక్ అట్రోఫీ, వాస్కులర్ ఆప్టిక్ అట్రోఫీ. సో అసెండింగ్ వర్సెస్ డిసెండింగ్ ఆప్టిక్ అట్రోఫీ అంటే వెలేరియన్ డీజనరేషన్. మనం ఫిజియాలజీలో చూసాం కదా వెలేరియన్ డీజనరేషన్ అంటే ఏంటి, ఒక దగ్గర యాక్సాన్కి ఇంజురీ జరుగుతుంది, యాక్సాన్కి ఇంజురీ జరిగిన తర్వాత దానికి డిస్టల్ దగ్గర డిస్టల్ ఎండ్ నుంచి మనకి రీజనరేషన్ అనేది స్టార్ట్ అవుతుంది ఓకేనా, అది వెలేరియన్ డీజనరేషన్. ఒకసారి ఫిజియాలజీది గుర్తు తెచ్చుకోండి. సో ఆ తర్వాత ఎందుకు ఇట్లా వెలేరియన్ డీజనరేషన్ జరుగుతుందంటే నర్వ్ ఫైబర్ లేయర్ లేకపోతే గ్యాంగ్లియన్ సెల్స్కి డ్యామేజ్ అవ్వడం వల్ల చెప్పా కదా, రీజనరేషన్ మాత్రం డిజిటల్ టు ద డిజిటల్ పార్ట్ ఆఫ్ ద ఫైబర్ నుంచి రీజనరేషన్ అనేది జరుగుతుంది అన్నమాట. లేకపోతే ఇంకా ఎందుకు ఆ గ్యాంగ్లియన్ సెల్స్కి డ్యామేజ్ జరుగుతుంది, డిసీజ్ ఆఫ్ ద రెటినర్ ఆప్టిక్ డిస్క్ వల్ల. సో ఇంకా నర్వ్ ఫైబర్ డీజనరేషన్ ఫ్రమ్ ఎక్కడి నుంచి అంటే ఐ బాడీ నుంచి జెనిక్యులేట్ బాడీ వరకు, ఇదంతా మనము అసెండింగ్ దాంట్లో చూస్తున్నాం. డిసెండింగ్ ఆర్ రిట్రోగ్రేడ్ ఆప్టిక్ అట్రోఫీ అంటే ఆప్టిక్ ట్రాక్ నుంచి కయాస్మా అదంతా అనమాట ఓకేనా. కయాస్మా తర్వాత పోస్టియర్ పోర్షన్ ఓకేనా, పోస్టియర్ పోర్షన్ ఆఫ్ ద ఆప్టిక్ నర్వ్ ఓకేనా, ఆప్టిక్ డిస్క్ బియాండ్ ద ఎల్జీబి ఆప్టిక్ రేడియేషన్స్ డస్ నాట్ కాస్ ద ఆప్టిక్ అట్రోఫీ. ఆప్టిక్ రేడియేషన్స్ వాటన్నిటికి రాదు, ఓన్లీ ఇక్కడ డిసెండింగ్లో ఏంటంటే అసెండింగ్ అంటే కింద నుంచి పైన కదా, ఇది ఆప్టిక్ ట్రాక్ నుంచి వెనక్కి వెళ్తున్నాం మనం. కయాస్మా తర్వాత ఏముంటుంది, పోస్టియర్ పోర్షన్ ఆఫ్ ద ఆప్టిక్ నర్వ్ అంతా ఆప్టిక్ డిస్క్ కదా ఆబ్వియస్గా. దాంతో కానీ వెనక హాస్పిటల్ లోపల నుంచి ఆప్టిక్ రేడియేషన్స్ కానీ అవన్నీ వాటిలో ఏమైనా లిజన్స్ జరిగితే మనకేం ఆప్టిక్ అట్రోఫీ ఏం జరగదు ఓకేనా. ఎందుకంటే నర్వ్ ఫైబర్స్ అనేవి పైన ఉంటాయి కదా మొత్తం ఉంది కానీ. నెక్స్ట్ ఈస్ డీజనరేషన్ ఆఫ్ ద నర్వ్ ఫైబర్స్ విత్ ఎక్సెసివ్ గ్లయోసిస్ ఓకేనా, కాన్సిక్యూటివ్ అండ్ ఆప్టిక్ అట్రోఫీ చేంజెస్ జరుగుతాయి. నెక్స్ట్ డీజనరేషన్ అండ్ గ్లయోసిస్ ఆర్డర్గా జరుగుతుంది అనమాట, ఆర్డర్లీ ఫినామినా ఇది. ఇక్కడ ఏమవుతుందంటే ఆస్ట్రోసైట్స్ అనేవి ప్రొలిఫరేట్ అవుతాయి అనమాట, ఎందుకని నర్వ్ ఫైబర్స్ పోయాయి కాబట్టి డ్యామేజ్ అయ్యాయి కాబట్టి వాటిని రీప్లేస్ చేస్తూ ఆస్ట్రోసైట్స్ అక్కడికి వస్తాయి అనమాట. సో డీజనరేషన్ ఆఫ్ ద నర్వ్ ఫైబర్స్ విత్ నెగ్లిజిబుల్ గ్లయోసిస్ జరుగుతుంది. సో ప్రోగ్రెసివ్ డిక్రీస్ ఇన్ బ్లడ్ సప్లై, ఇంకా దీన్ని షాన్బల్స్ ఆప్టిక్ అట్రోఫీ అనమాట. సో షాన్బల్స్ ఆప్టిక్ అట్రోఫీలో గ్లాకోమాటస్ ఇష్కెమిక్ అట్రోఫీ ఏ ఫీచర్స్ ఉంటాయి మీరు చెప్పండి. గ్లాకోమాటిక్స్ అండ్ ఇష్కెమిక్ అట్రోఫీలో ఏం చేంజెస్ ఉండొచ్చు, పేల్ అంటే బ్లడ్ సప్లై తగ్గిపోతుండొచ్చు, డాక్టర్ ప్రెషర్ పెరుగుతుండొచ్చు, డిస్క్ వచ్చేసి పేల్ అట్లా కనిపిస్తుండొచ్చు, చాకీ అట్లా చేంజెస్ ఉండొచ్చు. సో ఎటియాలజీ ఏంటి ప్రైమరీ ఆప్టిక్ అట్రోఫీకి, రీజన్స్ విచ్ ఆర్ ప్రాక్సిమల్ టు ద ఆప్టిక్ డిస్క్ వితౌట్ యాంటిసిడెంట్ పాపిల్లర్ ఎడిమా అనమాట. సో కామన్ కాజెస్ ఏంటంటే మల్టిపుల్ స్క్లెరోసిస్, రిట్రోబల్బార్ న్యూరైటిస్, లీబర్స్ అండ్ అదర్ హెరిడిటరీ ఆప్టిక్ అట్రోఫీస్. లీబర్స్ అంటే ఏంటి, మైటోకాండ్రియల్ సమ్ జీన్ మ్యుటేషన్ జరిగితే లీబర్స్ అంటారనమాట. ఇంకా ఇంట్రాక్రేనియల్ ట్యూమర్స్ విచ్ డైరెక్ట్లీ ఇంపింజ్ ఆన్ ద యాంటీ విజువల్ పాత్, ఏమైనా ట్యూమర్స్ ఉన్నా కూడా మనకి డైరెక్ట్గా మాస్ యొక్క ప్రెషర్ అనేది అక్కడ పడి యాంటీ రివిజువల్ అంటే లాటరల్ జెనిక్యులేట్ బాడీ వరకు ఎఫెక్ట్ అవ్వచ్చు. ఇట్ మేక్ ద కాజ్ ఆఫ్ ప్రైమరీ ఆప్టిక్ అట్రోఫీ. ఇంకా ట్రామాటిక్, ఇంకా ఎవల్షన్ ఆప్టిక్ నర్వ్కి బ్లడ్ సప్లై ఎందుకు పోయినా కూడా ఇది జరుగుతుంది. ఇంకా టాక్సిక్ అంబైలోపియా, క్రానిక్ రిట్రోబల్బార్ న్యూరైటిస్, ఇంకా టేబిస్ డార్సాలిస్ న్యూరోసిఫిలిస్ చూసినట్టు. ఇంకా నెక్స్ట్ కాన్సిక్యూటివ్ ఆప్టిక్ అట్రోఫీ. కాన్సిక్యూటివ్లో ఏంటి అంటే
ఇన్ఫ్లమేటరీ లీషన్స్ ఆఫ్ కొరాయిడ్ కానీ ఇంకా రెటీనా కానీ. ఇప్పుడు ఏమవుతుంది, గ్యాంగ్లియన్ సెల్స్ అనేవి డిస్ట్రక్ట్ అవుతాయి అన్నమాట. కామన్ కాజ్ ఎక్కడ మనం కాన్సిక్యూటివ్ ఆప్టిక్ అట్రోఫీ చూస్తున్నామంటే డిఫ్యూస్ కొరియో రెటినైటిస్, కొరాయిడ్ అని రెటీనా అనుకున్నాం కాబట్టి కొరియో రెటినైటిస్. రెటీనల్ పిగ్మెంటల్ డిస్ట్రోఫీస్, రెటినల్ పిగ్మెంటోసా అండ్ ప్యాథలాజికల్ మయోపియా అక్లూషన్స్ అనమాట, అక్లూషన్ ఆఫ్ సెంట్రల్ రెటినల్ ఆర్టరీ. పోస్ట్ న్యూరాటిక్ ఆప్టిక్ అట్రోఫీ, పోస్ట్ న్యూరాటిక్ ఆప్టిక్ అట్రోఫీ ఎక్కడ జరుగుతుంది అంటే ఆపిల్ ఎడిమా కానీ ప్యాపిలైటిస్ కానీ లాంగ్ స్టాండింగ్ జరిగినప్పుడు, సెకండరీ ఆప్టిక్ అట్రోఫీ జరిగినప్పుడు విల్ సీ దిస్ పోస్ట్ న్యూరాటిక్ ఆప్టిక్ అట్రోఫీ అనమాట. గ్లకోమాటస్, గ్లకోమాటస్ అంటే ఇంట్రాక్యులర్ ప్రెషర్ పెరగడం ఇంకా సెకండరీ కింద వస్తుంది, సెకండరీ ఆప్టిక్ అట్రోఫీ అవుతుంది. డిస్క్ చేంజెస్ ఉంటాయి, ఓకేనా. వాస్కులర్ అంటే ఇష్కీమిక్ అంటే బ్లడ్ సప్లై లేకపోవడం, బ్లడ్ సప్లై నారోయింగ్ ఆఫ్ ద ఆర్టరీస్ అట్లా జరగడం వల్ల. సో కండిషన్స్ అదర్ దాన్ గ్లకోమా లైక్ డిస్క్ ఇష్కీమియా, జెయిన్ సెల్ ఆర్టీరియైటిస్. అంటే గ్లకోమా కూడా ఒక కాజ్ ఫర్ ఇష్కీమిక్ ఆప్టిక్ అట్రోఫీ, కానీ గ్లకోమా కాకుండా మిగిలినవేంటి, జెయిన్ సెల్ ఆర్టీరియైటిస్, సివియర్ హెమరేజెస్, సివియర్ అనీమియా, ఇంకా క్వినైన్ పాయిజన్. ఇంకా ఫీచర్స్ ఏంటి, మనం ఏమేమి చూస్తాం ఇక్కడ ఆప్టిక్ అట్రోఫీలో అంటే లాస్ ఆఫ్ విజన్ ఉంటుంది. ఆన్సెట్ ఏమని మనం ఇవన్నీ అడుగుతాం కదా ఓడి పారా. సో ఆన్సెట్ ఏమంటాడు, సడన్ లేకపోతే గ్రాడ్యువల్ చూడాలి, పార్షియల్ టోటల్. టోటల్ అయితే మళ్ళీ విజన్ని మళ్ళీ తీసుకురావడం కొంచెం కష్టం, పార్షియల్ అయితే ట్రై చేయొచ్చు. పీపుల్ వచ్చేసి సెమీ డైలేటెడ్ ఉంటుంది, డైరెక్ట్ లైట్ రిఫ్లెక్స్ స్లగ్గిష్ లేకపోతే యాబ్సెంట్. స్వింకింగ్ ఫ్లాష్ లైట్ టెస్ట్, మార్గస్ గన్ పీపుల్, ఆర్ఏపీడి రిలేటివ్ అఫరెంట్ ప్యాపిలరీ డిఫెక్ట్. అంటే మనం లైట్ వేసినా కూడా మామూలుగా మనం ఎవరైనా హెల్దీ నార్మల్ పర్సన్లో లైట్ వేస్తే ఐ ప్యూపిల్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, కానీ ఇక్కడ మార్కస్ గన్ ప్యూపిల్ ఆర్ ఆర్ఏపీడీలు ఏమవుతుందంటే లైట్ వేసినా కూడా అది కన్స్ట్రక్ట్ అవ్వదు ప్యూపిల్, అట్లానే డైలేటెడ్ ఉంటుంది అన్నమాట. ఇంకా విజువల్ ఫీల్ లాస్, వ్యారీ విత్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద ఫైబర్స్ దట్ హ్యావ్ బీన్ డ్యామేజ్డ్. ఫీల్ లాస్ పెరిఫెరల్ ఇన్ ద సిస్టమిక్ ఇన్ఫెక్షన్స్, సెంట్రల్ వచ్చేసి ఫోకల్ ఆప్టిక్ న్యూరైటిస్లో సెంట్రల్ ఉండేది, ఎసెంట్రిక్ వచ్చేసి నవో ట్రాక్స్ కంప్రెస్ అయినప్పుడు ఎసెంట్రిక్ విజువల్ ఫీల్లర్స్ కానీ ఉంటాయి అన్నమాట. పెరిఫెరల్లో సెంట్రల్, సెంట్రల్ ఎక్కడ ఉంటుంది, ఎసెంట్రిక్ ఎక్కడ ఉంటుంది అది చూసుకోవాలి. నెక్స్ట్ ఆప్థాల్మోలజికల్ అపిరెన్స్ ఎట్లా ఉంటుంది, ఇష్టీమియా వీటన్నిటి వల్ల ప్యాలన్ ఉంటుంది, లాస్ ఆఫ్ ఆస్పిరేషన్ వల్ల. సో ఇంకా కిస్టంబమ్ ఇండెక్స్ అని ఉంటుంది అనమాట, 7 బ్లడ్ వెసల్స్ కంటే తక్కువ అయిపోతాయి, డిక్రీస్ ఇన్ ద నెంబర్ ఆఫ్ బ్లడ్ స్మాల్ బ్లడ్ వెసల్స్. ప్రైమరీ ఆప్టిక్ అట్రోఫీలో కలర్ ఆఫ్ ద డిస్క్ వచ్చేసి చాతి వైట్ విత్ బ్లూయిష్ బ్లూ ఉంటుంది, ఎడ్జెస్ షార్ప్లీ అవుట్లైన్. డిసిషన్ ఆఫ్ ఎంటైర్ ఆప్టిక్ డిస్క్ టోటల్ అట్రోఫీ ఉంటుంది. ఇంకా లామినా క్రిబ్రోస్ వచ్చేసి బాటమ్ ఆఫ్ ద ఫిజియాలజీ కప్. కాన్సిక్యూటివ్ ఆప్టిక్ అట్రోఫీలో డిస్క్ ఎల్లో వ్యాక్సీ ఉంటుంది, ఎల్లో ఎందుకు ఉంటుంది, లిక్విడ్ డిపాజిట్స్ అట్లా ఉంటాయి అన్నమాట. ఎడ్జెస్ ఏం షార్ప్ ఎడ్జెస్ ఏమి ఉండదు, మనం డిఫైన్ చేయలేము. రెటినల్ వెజల్స్ వచ్చేసి అటెన్యుయేషన్ జరుగుతుంది. పోస్ట్ న్యూరాటిక్ ఆప్టిక్ అట్రోఫీ సెకండరీ ఆప్టిక్ అట్రోఫీ అనమాట, డర్టీ వైటింగ్ కలర్ ఆప్టిక్ డిస్క్. లయోసిస్లో ఎడ్జెస్ వచ్చాక బ్లడ్ రిటర్, ఫిజియాలజికల్ కప్ వచ్చి ఆప్టిక్ రిటర్జీ, లామినా క్రిబ్రోస్ నాట్ విసబుల్, పెరివాస్కులర్ షీతింగ్. లకోమాటస్ ఆప్టిక్ అట్రోఫీ డీప్ అండ్ వైడ్ కప్పింగ్ ఆఫ్ ద డిస్క్, నేజల్ షిఫ్టింగ్ ఆఫ్ ద బ్లడ్ వెజల్స్ ఉంటాయి. ఇష్కెమిక్ ఆప్టిక్ అట్రోఫీలో పేల్ డిస్క్ ఉంటుంది. ఇవి డిఫరెన్సెస్ను ఒక క్లియర్ కట్గా ఒక టేబుల్ లాగా ఇచ్చారు పురాణాలు. అంటే ప్రైమరీ ఆప్టిక్ అట్రోఫీలో చాతి వైట్ కలర్, కాన్సిక్యూటివ్లో ఎల్లో వ్యాక్సీ కలర్ ప్యాలర్ ఉంటుంది. పోస్ట్ న్యూరాటిక్ అట్రోఫీలో డర్టీ ఆర్ గ్రేష్ వైట్, ఇష్కెమిక్ ఆప్టిక్ అట్రోఫీలో పేల్ వైట్, గ్లకోమాటస్లో వైటిష్. డిస్క్ మార్జిన్ వెల్ డిఫైన్డ్ ఇన్ ప్రైమరీ ఆప్టిక్ అండ్ ఆల్సో వెల్ డిఫైన్డ్ ఇన్ ఇష్కెమిక్ అండ్ గ్లకోమాటస్. బ్లర్డ్ డ్యూటీ గ్లాసెస్ పోస్ట్ న్యూరాటిక్ ఆప్టిక్ అట్రోఫీ. డిస్క్ కప్ అండ్ లామినా క్రిబ్రోస్ సీన్ క్లియర్లీ ఇన్ ఇష్కెమిక్ అండ్ ప్రైమరీ ఆప్టిక్ అట్రోఫీస్. కప్ ఆబ్లిటరేషన్ ఉండేది కాన్సిక్యూటివ్ ఆప్టిక్ అట్రోఫీ, కప్ డీపెనింగ్ ఆఫ్ ద కప్ ఇస్తుంది గ్లకోమాటస్ ఆప్టిక్ అట్రోఫీ. మేజర్ రెటినల్ వెజల్స్ నార్మల్ ఇన్ ప్రైమరీ ఆప్టిక్ అట్రోఫీ, వెరాజ్ అటెన్యుయేషన్ విచ్ ఇస్ సీన్ మార్కెట్లీ ఇన్ ద ఇష్కెమిక్ ఆప్టిక్ అట్రోఫీ అండ్ కాన్సిక్యూటివ్ ఆప్టిక్ అట్రోఫీ.
సరౌండింగ్ రెటీనా ఇస్ నార్మల్ ఇన్ ప్రైమరీ ఆప్టిక్ అట్రోపీ, ఇష్కెమిక్ ఆప్టిక్ అట్రోపీ. సైన్స్ ఆఫ్ కాజేటివ్ డిసీజ్ విచ్ ఇస్ ఇన్ ద కాన్స్టిట్యూటివ్ ఆప్టిక్ అట్రోపీ. గ్రేషన్ అట్రోపిక్ రెటీనా విచ్ ఇస్ ఇన్ పోషన్ రెటిక్ ఆప్టిక్ అట్రోపీ. So what are the differential diagnosis for optic atrophy? Before we saw optic atrophy versus other cause of pair optic disc like glaucomatosis, ischemic, portion retic. So we should differentiate the conditions from optic atrophy. Another one is non-pathological panning of the disc in axial myopia in infants, elderly people with the sclerotic changes, temporal panning associated with the large physiological cup. Pathological cause of parallel disc is hypoplasia and congenital optic pit and coloboma. Coloboma means choroidal fissure won't close and there will be hole in the choroid. So what will be treatment? In case of partial atrophy, we can intervene between and we can try to restore the vision. But in case of complete atrophy, there will be no vision requirement. Thank you guys. Thank you for listening to me carefully. Thank you.